నిర్మల్ జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో నేటి నుండి దసరా నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వేగవజామున 4 గంటలకు అమ్మవారికి అభిషేకం, విశేష పూజా కార్యక్రమాలు, ఘటస్థాపన, నవరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ పూజలు నిర్వహించారు. మొదటి రోజున అమ్మవారు శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తోంది. కట్టెపొంగరిని ఆలయ వేద పండితులు, అర్చకులు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. వేగవజామున 4 గంటలకు ముజోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, ఆలయ ఈవో విజయ రామరాజుతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మరోవైపు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించాం. భారతదేశంలో ఎక్కడ కూడా లేని మా తెలంగాణ రాష్ట్రంలో ముదోడు నియోజకవర్గంలో చదువుల తల్లి సరస్వతి ఈ మాత దర్శనానికి మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా భక్తులు దర్శనానికి రావడం మూడ నక్షత్రం ఏదైతే 9వ డిసెంబర్ రోజు ఉంది ఆ రోజు అమ్మవారు పుట్టినరోజు చిన్నపిల్లగాళ్లకు 4 ఇయర్స్ 5 ఇయర్స్ పిల్లగాళ్లకు అక్షర అభ్యాసం చేయడానికి లక్షలాది పబ్లిక్ వస్తుంది. ఆ అక్షర అభ్యాసం కోసం అన్ని విధాలుగా డ్రింకింగ్ బట్టలు అనుకోండి, పిల్లగాళ్లకు పాలు అనుకోండి, బిస్కెట్లు అనుకోండి, అన్ని విధాలుగా ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా అన్ని సౌకర్యాలు పెట్టేయడానికి గత సంవత్సరం ఈ ఇబ్బందులు కూడా అయినాయి. ఈ సంవత్సరం అన్ని విధాలుగా క్యూ లైన్ లో కూడా తీసుకోవడానికి భక్తులకు ఒకటే విధంగా చేస్తున్నాను. మన చక్కగా ప్రవచించడం పాటించి అమ్మవారి పవిత్రమైన